హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద నుమను టాక్స్. సో ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నాం కదా, ఎక్కడికో కాదండి, కార్తీక మాసం అనగానే మనకు వనభోజనాలు గుర్తొస్తాయి కదా. సో అలాగా మేము అక్కడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఎక్కడ అంటే గాయత్రి గోసేవా సమితిలో కర్నూలులో అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో జరిగిందన్నమాట. సో మేము కూడా అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది ఉసిరిక చెట్టు కింద భోజనం. సో అలాగా అక్కడ ఉసిరిక చెట్టుని ఇలా వాళ్ళు చేశారన్నమాట. అండ్ ఇక్కడ జనాలు వచ్చిన జనాలంతా భక్తి శ్రద్ధలతో ఇలా పూజలు చేసుకొని అక్కడ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొన్నారండి. దాదాపు 6,000 మంది అయితే పాల్గొన్నారన్నమాట ఈ ఆర్యవైశ్య సమ్మేళనానికి. అండ్ అక్కడ వచ్చేసి కృష్ణుడు మనకు గోశాలలో ఉండే అక్కడి కృష్ణుడు విగ్రహం అనమాట, చాలా బాగుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా ఇంకా అక్కడికి వచ్చిన జనాలు అండ్ మనకు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందన్నమాట. సో చాలా డ్యాన్స్ కార్యక్రమాలు, ఐ మీన్ నృత్య కార్యక్రమాలు అండ్ స్పీచ్లు, చాలా పెద్ద పెద్దవాళ్ళు వచ్చి మనకు స్పీచ్లు ఇవ్వడము అండ్ అలాగే గురువు గారు వచ్చి మంచి మాటలు చెప్పడము చాలా బాగా. చెప్పేసి ఏదో గొప్పవాడు వచ్చాడు కానీ ఒక మైకు చేతికిస్తే అనవసరమైనటువంటి వృథా మాటలతో మా యొక్క విలువైనటువంటి కాలాన్ని వృథా చేయకయ్యా. మాధవ పదపద్మ మకరంద పానం పూసే అంటే కోవిడ్ వచ్చిన దానికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేయలేదు. మెయిన్ గా గోశాల్లో పెట్టాలా అని చెప్పి నిర్ణయం చేసుకున్నాం ఈ ఇయర్. ఎందుకంటే ఇక్కడ 3 కోటి దేవతలు ఉంటారు, అంటే ఇక్కడ పవిత్రమైన ప్లేస్, మీ అందరికి తెలిసి ఇక్కడ ఏం చేసినా పుణ్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ కన్నా మంచి ప్లేస్ ఎక్కడ ఉండదు అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు వనభోజనం కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఈరోజు ప్రోగ్రామ్స్ కూడా లేడీస్ ప్రోగ్రామ్స్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు కదా లేడీస్ది ప్రోగ్రామ్ లేకపోతే ఆ కలర్ఫుల్ అసలు ఏం ఉండదు అనమాట. అంటే జెంట్స్ పార్టిసిపేట్ చేస్తే ఏముంటుంది, ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరగాలంటే ఖచ్చితంగా లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. సో వాళ్ళ టీం అంతా కూడా కష్టపడి ఈరోజు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో చూసారు కదా, చాలామంది అయితే వచ్చారండి మన వనభోజన కార్యక్రమానికి అయితే. సో ఇంకా ఉన్న క్లిప్స్ మాత్రం యాడ్ చేసి ఇప్పుడు మాత్రం పెద్ద కుటుంబం, ఈ పెద్ద కుటుంబంతో మనమందరూ కలిసి భోజనాలు చేయటం, ఒకరి బాధ ఒకరు తెలుసుకోవటం, ఒకరికొకరు సహకరించుకోవటం, గోమాత దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఇది ఇంకా ఒక శుభ కార్యక్రమం అన్నిటికి మించిన సేవ గో సేవ ఏది లేదంటారు గోమాత ఒక తల్లి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చి మీరు తప్పకుండా రావచ్చు కలవచ్చు మన వాళ్ళు ఎక్కడున్నా కుటుంబంగానే భావిస్తారు కాబట్టి మన వాళ్ళని అందరూ ఆదరిస్తారు మనం కూడా అందరితో కలిసి ఉంటాం సో మనకు ప్రోగ్రాంలో చాలా ప్రైజెస్ అయితే పెట్టారు సో అందులో 3 లక్కీ ప్రైజెస్ ఉన్నాయండి ఫ్రిడ్జ్ అండ్ వెట్ ఓవెన్ అండ్ వెట్ గ్రైండర్ సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ